ఇది ఒక సబ్జెక్ట్ ఇది ఒక చర్చ దీని గురించి మాట్లాడదామా అంటుంటే నిజంగా ఆ ఎంత నిర్లక్ష్యం అయితే ఏంటి తప్పులు వచ్చాయి అయితే ఏంటి అసలు ఎంత సిల్లీగా ఉందండి వీళ్ళకి स्टार्टिंग आयन चपना आयुक गौरवा चूसी ना इलांट गोपवा निजा दी सर पैनल संतोष पड़ान का सप्ले ग सर मेरेदो दाड़ चेस्ट दीन आये विवरण इतारे इला दाड़ चेस्टे पद्धति का तप्पुलु रावा अंटे आह्वान पत्रिकनि शिवभारति गारु आह्वान पत्रिकनि एंत कॉन्सेंट्रेट चेसि पंपिस्तां मनं अदि कूडा दानिकि संबंधिंचि मन गौरव अंडि अदि मनं अला पंपिंचुकुंटे तुआ नोस्तारु वीळ्ळकि कनीसं वीळ्ळ भाष मीद कूडा पट्टु लेदा नालु पट्टुमंटे 10 वाक्यालु रायलेरा वीळ्ळा प्रभुत्वान्नि नडिपेदंटारु गौरवनीयुलैना अनि कूडा रायडं राकपोते एमनुकोवालि అసలు మీరు పనులు చేస్తున్నారా ఏం చేస్తున్నారు జీతాలు తీసుకోవడానికి వచ్చారా రాజకీయ నిరుద్యోగం కోసమే వైసీపీ పార్టీ వచ్చిందా లేదా మీ పార్టీలో కార్యకర్తల్ని దీని కూర్చొని ప్రజల టాక్స్లు అనుభవించడానికి పెట్టారా లేకపోతే ఏమన్నా తెలుగు భాషకి ఏమన్నా ఉద్ధరించడానికి ఆయన పెట్టారో విజయబాబు గారిని అర్థం కాలేదు అసలు ఒక లెటర్ అధికారికంగా రిలీజ్ చేసే లెటర్ తప్పులు లేకుండా రిలీజ్ చేయడం జాత కాదు సరే పొరపాటు అయింది ఏదో ఫాంట్ సైజో టెక్నికల్ ఇష్యూ ఏదో అయింది సరిదిద్దుకుంటాం ఇక మీద నుంచి ఇలాంటి రాకుండా చూసుకుంటాం మా తరపున తప్పు దొరిలినమాట వాస్తవమే మేము తెలుగు భాష అభివృద్ధికి ఏదో ఒకటి చేస్తాం తెలుగు మాధ్యమాన్ని ఉంచడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం మళ్ళీ జీవో తెస్తాం ఇట్లాంటి ఏమన్నా చెప్తారేమో అని మేము ఎదురు చూస్తుంటే అయితే ఏంటి ఆ తప్పులు పోతాయి అయితే ఏంటి ఎవరు మాట్లాడుతున్నారు తెలుగు ఇప్పుడు ఎవరు చదువుకోవట్లేదు అందరూ ఇంగ్లీష్ లోనే ఉన్నారు కాబట్టి మనం అమెరికా నుంచి వచ్చాం కాబట్టి మనం ఇంగ్లీష్ నే తిందాం ఇంగ్లీష్ నే పిలుద్దాం ఇంగ్లీష్ లోనే ఉంటాం అన్న అని చెప్తున్నారు మన భాషని మన కల్చర్ ని మన వ్యవహారాలను అన్ని వదిలేద్దాం అని చెప్తున్నారు మా గురేదమ్మ ఈ పార్టీ సర్కార్ తయారు చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టిగా నింపుకొని ఆ బ్రిటిషర్స్ భావాలను గట్టిగా నింపుకొని బాల్కొండ లక్ష్మి గారు మాట వినండి లక్ష్మి గారు మన సాంప్రదాయాలను తూర్పు కొట్టేస్తా తెలుగు ప్రజలమైన మనము లక్ష్మి గారు తెలుగు ప్రజలమైన మనము తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న ఒక నాలుగు మాటలు ఇది దీనిని కూడా రాజకీయం చేయటం అనేది తగదు ఈ రోజున మేము రాజకీయాలు మాట్లాడటల్లా చంద్రబాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డో మరొకల్లో మరొకలని మేము మాట్లాడటల్లా ఒక్క ప్రభుత్వాలు తెలుగు భాషని కాపాడాలి ఈ రోజున లక్ష్మి గారి ఐడెంటిఫికేషన్ ఏంటి బాలకోట ఐడెంటిఫికేషన్ ఏంటి పార్వతి గారి ఐడెంటిఫికేషన్ ఏంటి తెలుగు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు తెలుగోళ్ళు అంటారు ఎలా అంటారు మనల్ని ఎలా గుర్తిస్తారు ఈ తెలుగు భాషను బట్టి గుర్తిస్తారు అంతే తప్ప రూపము రంగు వాసన బట్టి గుర్తించరు కదా ప్రతి దేశంలో ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి భాష ఉంది కదా ఇది ఒక విభిన్న భాషల సంస్కృతి కదా ఆ మాతృభాషను కాపాడలేకపోతే జీవితం ఇది నేను తెలిసింటే భాష అంటే అది జీవన విధానం అదేదో పుస్తకాలు చదువుకోవటమో అది శ్రీశ్రీ గారి పుస్తకాలు లేదంటే విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు మరొక పుస్తకాలు చదవటం కాదు పేపర్లు చదవటం కాదు టీవీలు చూడటం కాదు అది జీవితం అది తెలుగు భాష ఐడెంటిఫికేషన్ అది ఈ రోజున తెలుగు దేశంలో తెలుగు వాళ్ళు ఖండాంతరాలకు వెళ్ళి వాళ్ళ యొక్క మేధస్సుతో ఉద్విగ్నంగా వాళ్ళు వెలుగుతున్నారు అని అంటే ఆ మాతృభాష నుంచి వచ్చింది జనరల్గా ఏంటంటే పెద్దలందరూ చెప్పేది ఏంటంటే అమ్మపాల దశలో అమ్మపాలు అయితే ఎలా అయితే ఉందో ప్రాథమిక దశలో విద్యార్థి దశలో తెలుగు భాష ఆయన ఒక మాట అన్నారు ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి చెప్పడానికి చాలా బాగుంటాయి అన్నారు లక్ష్మి గారు స్లోగన్స్ చాలా బాగుంటాయి అమ్మా నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా మేడం స్లోగన్స్ చాలా అందంగా ఉంటాయి బాగుంటాయి మనమే లేము తెలుగు లేము ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి గమనించాలి లక్ష్మి గారు చెప్పేది నువ్వు భారతదేశంలో చాలా భాషలు ఉండే నువ్వు అక్కడ అక్కడ తుళ్ళూరులో జయాంధ్ర గురించి మాట్లాడు అక్కడ సమైకాంధ్ర గురించి రోజు మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు విధానాల గురించి మాట్లాడుతాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి తెలుగు భాషకి చంద్రబాబు నాయుడు
పార్వతి తెలుగు గురించి మాట్లాడుతున్నావు, తెలుగు మాట్లాడు, పది పద్యాలు మాట్లాడి మాట్లాడతా, చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు. పత్రిక అంటే తెలుగు, ఈనాడు సాక్షి అంటే తెలుగు అయిపోద్దా? పిల్లలకి తెలుగు ఇంగ్లీష్ విద్యా విధానం పెట్టుకుంటే తమిళనాడు ఏం చేస్తుంది? తెలుగు భాషను గుర్తిస్తుందా? ఈ రోజు ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఏ సభలు పెట్టారు మీరు ప్రభుత్వం తరఫున? కార్పొరేట్ రంగం తీసుకొచ్చి సర్వనాశనం చేసి విద్యావస్తుని చంద్రబాబు నాయుడు కొన్ని తెలుగు మీడియం ప్రభుత్వం ఎడ్యుకేషన్ పబ్లు పట్టించుకున్నారా? అయిపోతాడు చర 5,000 కోట్లు కమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడుకి 96 2000. తెలుగు భాష మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు శివపార్వతి గారు చెప్పారు కదా, కన్ఫైన్ అయి ఉండండి. శివపార్వతి